అయ్యప్ప సొసైటీ జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మాణం పూర్తయింది. దీన్ని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతున్నారు, అలా ఇప్పుడు చూద్దాం. ఉన్న నగరాల్లో ఉండే తప్పులను లోటుపాట్లను సవరిస్తూ వాటిని సరి చేసుకుంటూ ఇబ్బందులు ఉన్న వాటిని కూడా మరి సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలంటే కొంత సమయం పట్టినప్పటికీ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ రకంగానైతే కరెంటు విషయంలో అసలు కరెంటు ఉండదన్నారు తెలంగాణలో. అలాంటి కరెంటు అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రైతాంగానికి కూడా 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి కార్యదక్షత సమర్థత ఏ పాటిదో ఎంతదో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి హైదరాబాద్ మహానగరం విషయంలో కూడా మాకు ఒక స్పష్టత ఉంది. మిషన్ హైదరాబాద్ పేరిట బ్రహ్మాండమైన ప్రణాళికలు కూడా రూపొందించుకొని కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే చేస్తా ఉన్నాం. మిగతా కార్యక్రమాలు కూడా ఆచరణలోకి తీసుకొస్తాం. తప్పకుండా హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా రాబోయే 6 ఏళ్లలో పూర్తి స్థాయిలో అన్ని రకాల అంగులతో సంతరించుకునే విధంగా నిర్మిస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా నేను ఐ వాంట్ టు ఆల్సో పే కాంప్లిమెంట్స్ టు ద ఆర్టిస్ట్. ఎవరైతే ఆర్టిస్టులు ఈ అండర్ పాస్ విషయంలో చాలా శ్రమ తీసుకుని పనిచేశారో వారికి కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు, ఇంజనీరింగ్ సిబ్బంది కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పూర్తి సమీవరమైన నోట్ ని మరి మీరు మీడియా కూడా అందించాలని చెప్పి శ్రీధర్ గారికి, కమిషనర్ గారికి, మేయర్ గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ గౌరవ మంత్రి గారు. మరి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు గౌరవ మంత్రి గారు మాట్లాడే ముందు మరి ఇంతకు ముందు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మరి పూర్తి చేస్తానికి అఫర్మేషన్ సెండ్ చేసిన గౌరవ ఇంజనీరు మరి చీఫ్ ఇంజనీరు శ్రీధర్ గారిని మంత్రి గారు చేతిగా రిజిస్ట్రేషన్ చేయవలసింది నా విజ్ఞప్తి. కృష్ణ ఏ రవీందర్ డి శ్రీకాంత్ ప్రసాద్ వెళ్ళబండి అమ్మా. మరి ఏ కార్యక్రమానికైనా పనిచేసినప్పుడు దాని గుర్తింపు ఉంటే బాగుంటుంది అనేది మా గౌరవ మంత్రి గారి ఆలోచన ప్రకారం దాన్ని కమిషన్ గారు ప్లీజ్ చూడండి. మరి శ్రీధర్ గారు కూడా ఇదే ఉత్సాహంతో మరి మిగతా ప్రాజెక్టు గారు అనుకునే సమయానికి పూర్తి చేయాలని మరి మంత్రి గారు అభిలాషం ప్లీజ్ ఎస్సీ గారు కృష్ణ మరి ఎస్సీ కృష్ణ గారు కూడా ఇదే ప్రాజెక్టు మీద రమేష్ రవీందర్ ఈ రవీందర్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ ఎక్కడ